ప్రాంతాలు ఊటీ లేకపోతే మైసూరు అక్కడ 30, 32, 33లో ఉన్నాం. ఇన్ఫాక్ట్ మైసూర్లో నేను ఫ్యాన్ వాడింది జ్ఞాపకం లేదు. ఈ సంవత్సరం 24 గంటలు ఫ్యాన్ వాడాల్సి వస్తుంది. అంటే మైసూరు కూడా వేడెక్కిపోతాం. ఇదంతా మన దౌర్భాగ్యం. మనం చేస్తున్న మోసం. ముందు తరాలకు ఏం మిగులుస్తాం? ఇంకా ముందు తరాలకు ఏం చేస్తున్నాం అంటే, బుద్ధిమంది పిల్లలు, దిక్కు తెలియని వాళ్ళు, నడవలేని వాళ్ళు, హృదయాల్లో రంధ్రాలు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పుట్టిస్తున్నాం. అలా పుట్టించే వాళ్ళ మనము మనమే. మనం ఎందుకు ఇలా అయ్యాం? గడిచిన 40-50 సంవత్సరాల్లో ఆళ్ళు పిచ్చోళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. ఏదేదో జెనెటికల్ తిని వాళ్ళకు రోగాలు వస్తే అవన్నీ తిని మనం వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం. వాళ్ళు ఫూల్స్ అయితే మనం ఇడియట్స్. అర్థమవుతుందా? అండ్ అన్లెస్ వీ చేంజ్, అంటే మీరు అనుకుంటున్నట్టు 3D లో హార్ట్ ప్రింట్ చేసి అమ్ముకొని మళ్ళీ హార్ట్ పెట్టుకుంటాం అనుకుంటున్నారేమో. ఒక ఇంట్లో చిన్నది ఏదైనా రిపేర్ చేస్తే కొత్తది పెట్టేదానికే ఎంత కష్టము. అలా దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సంక్లిష్టమైన జీవ రసాయనిక క్రియలు ఉన్న దాన్ని మీరు ఇలా ప్రింట్లు చేసి పెట్టుకొని బతుకుతామనుకోవడం మీ అంత మూర్ఖతనం ఇంకేదీ లేదు. చిన్న మోకాలు పెట్టుకొని బతకలేకపోతున్నాం. కొత్తది 2 సంవత్సరాలకు మళ్ళా లేచిపోతున్నాం గురగరా అని. సో నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది? దేవుడిచ్చిన దేహాన్ని భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఉంది. ఆ విధానాలే సహజ పద్ధతులు. అంటే మళ్ళా మనం మన పూర్వీకులు తింటున్న ఆహారంలో అద్భుత గుణాలు ఉన్నాయని ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అదే పని 25 సంవత్సరాల క్రితం ఉన్నట్టుండి నాకు గోచరమైంది. అయ్యో మోసం జరుగుతుంది, ఈ విత్తనాలు నాశనం అయిపోతే ఇంకా ముందు తరాలకు దారి ఉండదు అని అమెరికా వదిలి వచ్చి ఈ 5 ధాన్యాన్ని వెలికి తీసి మళ్ళా విత్తనాలను పెంచి రోగులకు ఇచ్చి వాళ్ళు బాగవటం గమనించిన తర్వాత 7-8 సంవత్సరాల ప్రయోగాలు చేసిన తర్వాత ఈ విషయాల్ని మాట్లాడడం మొదలు పెడితే ఎవరూ వినేదానికి రెడీ లేరు. ఇది చాలా గంభీరమైన విషయం, చప్పట్లు తట్టాల్సిన విషయం. మీ అందరికీ తలలోకి ఈ విషయాలు వెళ్తే మీరు ఈ మార్పు వాహనాలు అవుతే ఇక్కడికి వచ్చింది 200 మంది అయినా 10,000 మందిని మార్చుకోవచ్చు అనే ఒకే ఒక్క ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. అంటే నిజమైన ఆహారానికి మనం నాంది పలకాలి. ఆ పదార్థాన్ని పెంచుకునే రైతులకి గౌరవం ఇవ్వాలి. ఆ పదార్థాల్ని వండి పెట్టే స్త్రీలకు నమస్కారం చేయాలి. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. మన సమాజానికి కావలసిన విషయాలు ఇవి. బాటమ్ లైన్, అమెరికాలో బాటమ్ లైన్ అంటారు. బాటమ్ లైన్ అంటే ఎంత డబ్బు వస్తుంది అని అర్థం. కానీ ఇక్కడ బాటమ్ లైన్, నేను మాట్లాడే బాటమ్ లైన్, నిజమైన ఆరోగ్యం రావాలంటే మనం చేయాల్సిన అతి ముఖ్యమైన అంశాలు ఇవి. అంటే మన మనసుల్లో ఈ అద్భుతమైన సేంద్రియ పదార్థాలను పెంచే రైతులకు గౌరవాన్ని పెంచుకోవటం. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు తిరగాల్సింది ఎవరి చుట్టూ? రైతులకు. గట్టిగా చెప్పండి, రైతులు అనే పదంలో మాట్లాడారు ఏంటి? ఎవరి చుట్టూ తిరగాలి? గట్టిగా చెప్పండి. రైతు అనే పదమే అంత అపభ్రంశమైందా? మాట్లాడేదానికి కూడా మనకు మనసు రావట్లేదు. నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే సేంద్రియంగా అద్భుతమైన ఆహార తత్వంలోని ఔషధినిచ్చే పదార్థాన్ని పెంచిచ్చే రైతన్నలే మనకు నిజమైన ఆరోగ్య ప్రదాతలు. ఆ పదార్థాన్ని ఇంటికి తీసుకొచ్చి వంటింట్లో స్వచ్ఛంగా స్వస్థంగా వండి పెట్టే స్త్రీల చేతులే అమృత హస్తాలు. ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే మగవాళ్ళు ఇంటి వంటింటికి వెళ్ళి వండటం లేదు. ఒక కాఫీ గ్లాస్ అక్కడ తీసి ఇక్కడ పెట్టరా అంటే పెట్టడం. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఈ 2 మాటలు, ఎక్కడైతే రైతుల్ని స్త్రీల్ని మనం గౌరవించమో అక్కడ దేశం నాశనమే.
అదే జరుగుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ అంటే నీ భార్య వంట వండుతుందా అంటే చిన్నచు అదేదో బయటకు వెళ్ళి 10 లక్షలు సంపాదిస్తుందంటే ఓహో అంటే 10 లక్షలు సంపాదించే వాళ్ళకే గౌరవం, ఇంట్లో వంట పెట్టి మంచి అద్భుతమైన వంటలతో ఆరోగ్యం కాపాడుతుందంటే ఎవరు దానికి గౌరవం ఇవ్వట్లేదు. సో ఈ చిన్న చూపు చూస్తున్నాం అంటే అతి అద్భుతమైన పని మనం అందరము తలలు వంచి నమస్కరించాల్సిన పని వంటింట్లో అందరికీ అలుపు సొలుపు లేకుండా వండి పెట్టే ఆ అద్భుతమైన తల్లి చేతులు ఆవిడ చేస్తున్న పనులు అని మనం ఎప్పుడైతే ఆలోచించమో అప్పుడు నిజమైన ఆరోగ్యం మనకు రాదు. సో అంతేకాకుండా ఏమైందంటే మోసం, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వంట పనులని చీదరించుకునే స్థితికి వచ్చారు. పోనీ లేరా జొమాటోలో ఆర్డర్ చేయి తీసుకురా స్విగ్గీ ఆర్డర్లు చేస్తున్నారు. ఆ ఆర్డర్లు చేసేది హోటల్లో 100 రూపాయలు ఇంటికి తెస్తే 80 రూపాయలు అంటున్నాడు. అరే అది ఎక్కడిస్తున్నాడని లేదు, అక్కడ కింద పారేసేది తెచ్చి ప్యాకేజ్ చేసి తెచ్చిస్తున్నాడని అర్థం కావట్లేదు. వాడు తిని మిగిలిందంతా పక్కన పోగొట్టుకొని వాడు ప్యాక్ చేసి ఇస్తున్నాడు, లేకపోతే తక్కువ కట్టిస్తాడు. హోటల్కి వెళ్తే 100 రూపాయలు అంటాడు, ఇంటికి తెచ్చిస్తే 80 రూపాయలు అంటాడు. అంటే అంతా వాణిజ్యకరణం అయిపోయింది. మీ అనుకూలం కోసం మీరు దీని గురించి ఆలోచించట్లేదు. వాడేదో ఫోన్ చేస్తే టక్కని తెచ్చిస్తాడు. ఇంకా సిటీల్లో అయితే నేను ఈ క్రాస్ లో ఉన్నాను జిపిఎస్ లో లొకేషన్ పంపిస్తే వాడక్కడి నుంచి వీడక్కడి నుంచి ట్రాఫిక్ జంక్షన్ లో అందించుకుంటున్నారు. బెంగళూరులో జరుగుతుంది పని. అంటే ఎంత మూర్ఖలం అవుతున్నామని ఆలోచించండి మనం.